అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎనర్జీ డ్రింక్స్ మరి ఎనర్జీ డ్రింక్స్ అంటే ఇప్పుడు చూసుకుంటే శరీర శక్తిని పెంచడానికి అవి తాగుతూ ఉంటారు కానీ చాలా మంది ఏంటంటే ఇంక సమయం సందర్భం లేకుండా ఫ్రీగా వస్తుంది కదా తాగేద్దామని కూడా చాలామంది తాగుతున్నారు మరి చూసుకుంటే యూఎస్ఏలో క్లినిక్ రీసెర్చ్లు తెలిసింది ఏంటంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చాలా అయితే రీసెర్చ్ జరిగింది మరి దీని గురించి మనతో మాట్లాడడానికి మన ఉన్నారు అను చౌదరి గారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ మరి మేడంతో మాట్లాడదాము ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల వచ్చే ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి నమస్తే మేడం నమస్తే అమ్మ మ్యామ్ ఎనర్జీ డ్రింక్స్ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది తాగేస్తున్నారు దానివల్ల మన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని రీసెర్చ్ వచ్చి తెలిసింది ఏంటి మేడం సమస్యలు ఎందుకు వస్తున్నాయి వీటిలో ఉండేటటువంటి ఆ కెమికల్స్ కానీ ఆ ప్రోడక్ట్స్ ఏముంటాయంటారు ఓకే ఇది ఏంటంటే చాలా మంచి క్వశ్చన్ నవీనా ఏంటంటే అందరూ కూడా లైక్ మన లైఫ్ స్టైల్ ఏంటంటే ఈజీగా ఎటువంటి ప్రెషర్ లేకుండా లీడ్ చేయాలని చెప్పి ఆ థాట్స్లోనే ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటున్నాము అది మనకి ఎలా ఉపయోగపడుతుంది శరీరానికి శరీరాన్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది బాడీలో పార్ట్స్ ఎలా తయారవుతాయి అని చెప్పి అంత డెప్కి ఆలోచించట్లేదు మనం ఇప్పుడు కొంచెం సేపు లైక్ బాగా వేడి చేసిందా మన శరీరానికి చక్కగా వెళ్ళి ఒక స్ప్రైట్ బాటిల్ ఒక థమ్స్అప్ బాటిల్ ఇంక తాగేస్తే మనకి గ్యాస్ పోయిద్ది తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుద్ది అన్న ఈ ఆలోచనలోనే ఉంటున్నారు కానీ లైక్ ఆ ఫుడ్ మనం లిమిటెడ్గా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా అండ్ తీసుకునే ఫుడ్లో మనం పిచ్చి పిచ్చి ఆయిల్స్ పిచ్చి పిచ్చి మసాలాలు యాడ్ చేయకుండా లైట్గా వేసుకుంటే అన్ని మనకి ఈ డ్రింక్స్తో పని ఉండదు కదా ఏంటంటే అతిగా తినేయడం సో ఆ తిన్న కోసం మళ్ళీ అరగడానికి వేయో చెత్త డ్రింక్స్ అన్నీ తాగడం ఇదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ గేమ్స్ ఆడాలని చెప్పి ఇప్పుడు పెడతారు లైక్ కాలేజీలో గానీ చాలా చాలా పెడుతుంటారు సో ఆ గేమ్స్ కండక్ట్ చేసిన టైంలో కొంచెం ఎనర్జీ ఎక్కువగా కావాలని ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రింక్స్ తాగుతారు లైక్ స్టింగ్ అని ఇంకా వగైరా వగైరా ఉన్నాయి బ్రాండ్స్ అవన్నీ మనం చెప్పుకోకూడదు అసలు అయితే వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే వాటిలో కెఫిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది మిల్లీ ఎంఎల్ వరకు ఉంటుంటుంది సో ఈ కెఫిన్ వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలోకి ఫస్ట్ తీసుకోగానే అదేమవుతుంది అంటే నరాల్ని బాగా యాక్టివేట్ చేసేస్తుంది బ్లడ్ బ్లడ్ ప్రెషర్ని పెంచుద్ది అండ్ అదే విధంగా మజిల్ కూడా ఉత్తేజ లైక్ ఏంటంటే మత్తుగా ఉత్తేజపడుతుంది అని అంటున్నాను చూడండి సో ఆ టైంలో ఏంటంటే మనకు తెలియకుండానే ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొక టైం అవుతుంది అని అంటే అది అది అలానే తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి లైక్ ఎలా ఉంటుందంటే మనకి ఈరోజు ఫీవర్ వచ్చిందనుకో మనం వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటాము మళ్ళీ అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తూ ఉంటుంది సో అలా కాకుండా మనకు ఫీవర్ వచ్చే ముందే కొంచెం సింటమ్స్ అర్థమవుతాయి బాడీ పెయిన్స్ అని కోల్డ్ అని కాఫ్ అని సో అలాంటప్పుడు మనం చేయాల్సిందంటే న్యాచురల్గా ఎక్కువ మంచి తాగడం ఉప్పు కారాలు తగ్గించుకొని ఇలాంటివి తీసుకుంటే ఏమవుద్దంటే జ్వరం అనేది మనకి రాకుండా తగ్గిపోద్ది దాని అదే వచ్చిన తర్వాత రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకుంటే బాడీకి ట్యాబ్లెట్స్ కూడా మనం అసలు అడవా చేయకూడదు ట్యాబ్లెట్ కానీ లైక్ డ్రింక్స్ కానీ ఏది కూడా శరీరం మన మాట వినేలా ఉండాలి అంతే కానీ మనం మందుల మాట వినకూడదు డ్రింక్స్ మా వాటి ఇప్పుడు ఏంటంటే డ్రింక్స్కి మెడిసిన్కి మన శరీరం అలవాటు పడిపోతుంది సో ఏమవుతుందంటే ఈ కెఫిన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో స్టెరాయిడ్స్ కూడా ఉంటాయి కొన్ని డ్రింక్స్లో అయితే అండ్ కెమికల్స్ కూడా ఉంటాయి ఈ స్టెరాయిడ్ ఈ కెమికల్స్ అండ్ ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్టార్టింగ్ బాగుంటుంది డే బై డే డే బై డే ఉండే కొద్ది ఏమవుద్ది అంటే లివర్ మీద చూపిస్తుంది ఫస్ట్ ఓకే సో ఏమవుతుందంటే లివరు మన బాడీలో అన్ని పార్ట్స్ కన్నా కూడా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్కి రియాక్ట్ అయ్యేది లివరే అండ్ ఏదన్నా రి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఫాస్ట్గా లివర్కే ఉంది సో అందుకని చెప్పి ఇవన్నీ తీసుకోకూడదు ఫస్ట్ లివరు సెకండ్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులు సో ఈ ఊపిరితిత్తుల్లో కూడా మనకి ఏమవుతుంది అని అంటే ఈ స్టెరాయిడ్స్ ఇవన్నీ వెళ్ళడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్టార్టింగ్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది తర్వాత ఉండే కొద్ది ఉండే కొద్ది ఏమవుతుంది అంటే ఆ యాక్టివ్నెస్ తగ్గి ఆ నరాలు అనేవి బ్లాకేజెస్ రావడం అలా జరుగుతూ ఉంటుంది చివరికి ఏమవుతుంది అంటే దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా ఈ డ్రింక్స్ అనేవి తీసుకోకూడదు బయటవి లైక్ కావాలి అంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా ఐస్ క్యూబ్స్ వాడండి నో ప్రాబ్లం అందులో ఏ కెమికల్ ఉండదు ఏ స్టెరాయిడ్ ఉండదు ఏ కెఫిన్ ఉండదు చల్లవి తాగాలి అని అనుకుంటే ఒక లెమన్ స్లైస్ పిండుకోండి రెండు మెంట్లీవ్స్ లీవ్స్ వేసేసుకోండి చిన్న ఐస్ క్యూబ్ వేసేసుకోండి ఇలా తాగితే మనకి న్యాచురల్గా ఎనర్జీ వస్తుంది అండ్ బాడీ కూడా ఫ్రీ అవుతుంది ఇప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఎఫెక్ట్ కూడా ఏంటంటే నవీన స్టార్టింగ్ లో మనం యూస్ చేసిన కొంత కాలం స్లీప్ అనేది బాగానే ఉంటది అండ్ మన శరీరం ఎప్పుడైతే దానికి ఎడిక్ట్ అవుతుందో అవి తీసుకోకపోతే ఇంకా నిద్ర అనేది పట్టదు మనకి నిద్ర పట్టకపోవడం చికాగ్గా ఉండడం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో ఈ డ్రింక్స్ గనక మన బాడీ అలవాటు పడితే సో అందుకని చెప్పి ఈ డ్రింక్స్ ఎవరు కూడా తీసుకోకూడదు కావాలి అంటే నేచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ వల్ల స్లీపింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు కెఫెన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నారు అంటే ఇవి ఎక్కువ తాగడం వల్ల లిమిట్ దాటితే సమస్య ఒక ప్రభావితం అనేది ఎలా ఉంటుంది అంటారు ఓకే ఫస్ట్ ఏమవుతుంది అంటే చెప్పాను కదా స్టార్టింగ్ ఎనర్జీ కోసం అని తీసుకుంటాము అవి వాటికి గినక మన శరీరం ఆ డ్రింక్స్కి అలవాటు పడిపోతే లైక్ లివర్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ డే బై డే మజిల్ మజిల్ కూడా వీక్ అవుతుంది ఏంటంటే లైక్ మనం ఒక బరువు ఎత్తాలనుకుంటాను నవీన సో ఏంటంటే మనం దాన్ని లైక్ కొంచెం మనం పైకి వే లేపగానే మజిల్ అనేది దానికి సహకరించదు అంత శక్తి అనేది మనకి ఉండదు సో ఏమవుతుందంటే ఆ కే ఏదైతే మనం తీసుకుంటామో ఆ డ్రింక్లో ఉండే స్టెరాయిడ్ కెఫిన్ వల్ల ఆ మజిల్ కూడా దానికి అలవాటు పడి పడి ఉంటుంది సో అందుకని చెప్పి ఇవన్నీ తీసుకోకుండా న్యాచురల్గా డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది సో మజిల్ అనేది వీక్ అవుతుంది అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ ప్రాబ్లం వస్తుంది డే బై డే బాడీ పెయిన్స్ కూడా వస్తాయి సో మేడం ఫైనల్లీ ఏదైనా సరే అంటే లిమిట్గా అంటే ఫ్రీగా వస్తుంది కదా అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు పెట్టినప్పుడు ఆ ఉంది కదా తాగేద్దాం లైక్ ఒక బిర్యానీ తిన్నాక తాగాలనిపిస్తుంది మీరు అన్నీ స్ప్రైట్ అట్లా అప్ అట్లా అంటే అవి అన్న అది కాదు అది కూడా స్ప్రైట్ ఏదో కొంచెం ఒక చిన్న కప్పు తీసుకుంటే నో ప్రాబ్లం ఒక కాఫీ కప్పు అలా కాకుండా ముఖకో ఒక చెప్తారు చూడండి సిప్పు ఒక సిప్పు ఒక ముద్ద తింటాం ఒక సిప్పు తాగడం ఏదో దాన్ని ఒక హ్యాబిట్ లా తయారు తయారు చేసుకున్నారు అలాంటివన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ వాటిని అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది సో మనం ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ చాలా మంది కూడా ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు అది ఏజ్ కూడా లేదు సీనియర్స్ కూడా చాలా మంది కూడా ఎనర్జీ వస్తుంది స్ట్రింగ్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా బాగా తాగడం జరుగుతుంది కదా ఫైనలీ వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే వినటానికి కొంచెం వ్యూవర్స్కి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ ఏడైంది ఎప్పటి నుంచో ఉన్న డ్రింక్స్ వద్దని చెప్తున్నారు మీరు నెగిటివ్గా అనుకుంటారేమో నేను చెప్పేది ఏంటి అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చూసి చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎప్పుడైతే ఈ డ్రింక్స్కి వీటికి అలవాటు పడి ఉంటున్నారో వీటి వల్ల ఏంటంటే స్టెరాయిడ్ కెమికల్ అండ్ కెఫీన్ పర్సంటేజ్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది సో వీటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ నర్వస్ ప్రాబ్లమ్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ డే బై డే మజిల్ వీక్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో అందుకని చెప్పి ఇవన్నీ స్కిప్ చేసేసి న్యాచురల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోమని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి